నిన్నా తెలంగాణ హైకోర్టులో సిబిఐ చేసిన అఫిడవిట్లో అడిషనల్ అఫిడవిట్లో చాలా స్పష్టంగా సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పారు బాబాయ్ హత్య విషయంలో ఇంతవరకు ఏ విధంగా ఈయన మాట్లాడాడు ఏ విధంగా ఓసర బిల్లి మారికి ఎన్నిసార్లు మాటలు మార్చాడు కడాన సిబిఐ ఏం చెప్పిందని మనం ఆలోచిస్తే ఆ రోజు హత్య జరిగినప్పటి నుంచి హత్య వీళ్ళే చేసి వేరే వాళ్ళ మీద ప్రత్యేకంగా నా మీద హత్య పెట్టి మొట్టమొదటిసారిగా అది గుండెపోటు కింద క్రియేట్ చేసి ఆ తర్వాత నేనేదో హత్య చేశావు నారాసుర రక్త చరిత్రను రాసి ప్రజల్లో ఓట్లు సంపాదించుకొని ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, బయట ప్రపంచానికి తెలియక మునిపే నీకు వాస్తవాలు తెలుసని సిబిఐ చార్జ్షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అవినాష్ రెడ్డి మీతో టచ్లో ఉన్నారని చెప్పారు. అవినాష్ రెడ్డి ఇంటిలో దోషులంతా కూడా హత్య చేసే ముందు హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నారని కూడా చెప్పారు. ఆ తర్వాత ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసని కూడా చెప్పారు. అంటే వివేకానంద రెడ్డి హత్య వెనుకన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ప్రధాన నిందితుడు, తెలిసే జగన్మోహన్ రెడ్డి చేయించాడని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీదుంది. నీకు ఒక సాక్షి పేపర్ ఉందని, సాక్షి టీవీ ఉందని వేరే వాళ్లపైన నెపవేసి రాజకీయాలను అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే సిబిఐ చాలా స్పష్టంగా ఈ హత్య వెనకాన అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగాయని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా.